नमस्ते अन्ना अंदर की नमस्कार प्रवासुल मेडिकल परीक्षलनु तारुमारु चेसिना तुम्मिदि मंदि प्रवासुलकु कुवैट कोर्टु 10 संवत्सराल जैलु शिक्ष विधिंचिंदी रेसिडेंसी प्रयोजनाल कोसं अनर्हुलकु फिट सर्टिफिकेट इव्वडानिकि वैद्य परीक्षा फलितालनु तारुमारु चेसिनंदुकु 9 मंदि भारतीय मरियु ईजिप्ट प्रवासुलनु गतंलो अरेस्ट चेशारु साक्ष्यालतो कूडिन परिशोधनलु वैरल व्याधुलतो बाधपड़ुतू उन्न अनेक మంది ప్రవాసులకు ఆరోగ్యకరమైన ఫిట్ సర్టిఫికెట్ ను వీళ్ళందరూ జారీ చేశారు వారికి కువైట్ లో రెసిడెన్సీ జారీ చేయడానికి రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కు సూచించేవారు అలాగే ఆసియా దేశాలకు చెందిన ఒక ప్రవాసుడి మెడికల్ సర్టిఫికెట్ ను తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది దాంతో అతనిని అరెస్ట్ చేసి విచారించగా నిందితుడిని విచారించడం ద్వారా అతడు మెడికల్ టెస్టులలో పాస్ అవ్వడానికి అలాగే అకామా పొందేందుకు ఒక వ్యక్తికి డబ్బులు చెల్లించినట్లు ఆ యొక్క వ్యక్తి అంగీకరించాడు అలాగే అతను చెప్పిన వివరాలతో ఆరోగ్య శాఖలోని మధ్యవర్తులు మరియు ఉద్యోగులతో సహా ఇతరులను అధికారులు గుర్తించారు అలాగే ఒక్కొక్క మెడికల్ సర్టిఫికెట్ కు 200 నుంచి 350 దినారులు వసూలు చేసేవారని అలాగే తాజాగా వీరికి సంబంధించి కువైట్ కోర్టు పూర్తిగా విచారించిన తర్వాత 9 మంది భారతీయ మరియు ఈజిప్ట్ ప్రవాసులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కువైట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం చూసుకుంటేనా ఏ చిన్న తప్పు చేసినా సరే ఏ ఒక్క ప్రవాసుడు గాని పౌరుడు గాని తప్పించుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ఆరోగ్యంగా లేని వారికి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ప్రవాసులకు మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల వారు పని చేసే చోట యజమాని మరియు అలాగే కువైట్ ఇళ్ళల్లో పని చేసే ఆయొక్క కుటుంబం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి అలాగే కరోనా కాలంలో ఈొక్క మెడికల్ టెస్టుల దంద భారీగా జరిగిందని చెప్పి అధికారులు తెలియజేశారు ఒక ల్యాబ్ ద్వారా ఇదంతా జరిగిందని చెప్పి అలాగే ఆరోగ్య శాఖలో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు వీళ్ళందరికీ సహకరించాడని చెప్పి వాళ్ళందరిని గుర్తించి కోర్టు ముందు హాజరుపరచగా వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాబట్టి అందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।